హాయ్ ఫ్రెండ్స్ మా ఊరి అందాలు చూద్దాం రండి ఇదిగోండి మా నాన్నగారి పుట్టిన ఊరి ఇందాక చెప్పినాను అది ఇందాక మీద ఈ ఈ ఊరు ఇలా ఉంటుంది అనమాట ఈ ప్రదేశం ఇదిగో అస్సలు చూడాల్సినట్టుంటుంది మామూలుగా ఉండదు ఇదంతా నల్లమల ఫారెస్ట్ అస్సలు అది సోమశిల అవతల పక్క ఇది సంగమేశ్వరం టెంపుల్ టెంపుల్ దగ్గరికి మనం ఇంకా వెళ్ళలేదు బోట్లో నుంచి ఉతలకు వచ్చిన అంతవరకే ఇది బోట్ బోటు మీద వెళ్ళాలా ఉతలకి ఇక్కడికి వచ్చేసి బిలం కామక్షమ్మ అని చెప్పేసి పురాతనమైనటువంటి టెంపుల్ ఉంది బిలం బిలం బిలము అంటే గుహ అంటే గుహలో ఉండేటువంటి తల్లి చాలా పురాతనమైనటువంటిది విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశము అడవిలో నుంచి మనం కిందికి దిగుతున్నాము మామూలుగా అదంతా మ్యాటర్ లేకుండా ఊరికే మనం పోయి తీస్తే బాగోదు కదా అని చెప్పేసి నేను లెంత్ అవుతుంది ఏముండదు విషయం ఏమి ఉండదు లెంత్ అవుతుంది వీడియో నాకు కూడా మాట్లాడాలనే ఉంటుంది తెలియపరచాలి ఇంకా అని కాకపోతే వీడియోలు ఎంత అని చెప్పేసి నేను మామూలుగా ఇదిగో ఇట్లా దిగి కిందికి ఎంత అసలు ఎంత ఎక్సలెంట్గా ఎట్లాగానే వస్తుంది చూడండి ప్లేస్ కిందకి వెళ్ళాలి ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు మా అన్నయ్య వాడు మా అన్నయ్య కొడుకు ఏం చేస్తున్నారా నది ఉంది కదా కృష్ణానది కాలక్షేపం కోసం ఇంకా ఊరికి అట్లా ఉండకుండా ఇట్లా వచ్చి చేపలు పట్టుకొని కాల్చుకొని మా అన్న కొడుకు ఇద్దరు తింటా ఉన్నారు మనం ఇక్కడే అనమాట బిలం కామాక్షమ్మ బెల్ బెలుము అంటే గుహ గుహలో ఉండేటువంటి తల్లి అని అయితే అక్కడికే మనం వెళ్దాం ఈ ప్రదేశానికి చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది ఈ చరిత్ర కలిగినటువంటి ప్లేస్ ఇది పాండవులు వనవాసం వచ్చినప్పుడు అక్కడ ఇది సంగమేశ్వరము ఇదిగోండి నాన్నగారు మా స్నేహితులు అందరు వెళ్తూ ఉన్నారు ఇక్కడ స్వామి ఉన్నాడు మా ఊరు ఆయన్ని ఇదిగోండి ఇందులో నుంచి వంగిపోవాలి ఇందులో నుంచి శ్రీశైల మార్గము దారి ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది చాలా పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయము అయితే ఏంటంటే కాలక్రమేణా ఏందంటే బూడిపోయింది ఇక్కడ ఏంటంటే నీళ్ళు వచ్చినాయి కింది నుంచి మనం తీయడానికి వేప చెట్టు కింద ఒరిజినల్ ఈ వేప చెట్టు కింద నుంచి నీళ్ళు వచ్చినాయి అమ్మవారి గుడి దగ్గరికి ఇది స్వరంగము చాలా లోతుంది సరే మనం కిందికి వెళ్ళి చూద్దాము ఓసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్ ఎంత దిగాలి ఇక్కడ నుంచి కిందికి మనం ఇక్కడ స్వామి ఉన్నాడు కాళ్ళు కడుక్కొని వచ్చినాడు చూద్దాం గుడి జాగ్రత్త ఏ మాత్రం జారినా కృష్ణానదిలో ఉంటాం రిస్క్ అయినా సరే మన వాళ్ళకు చూపిద్దామనే చూసి మేము చూసినాము నీళ్ళు లేకపోతే కింద నుంచి ప్రశాంతంగా దారి ఉంది వెళ్ళొచ్చు జారి పడ్డామా గల్లంతే ఇక పీసులు పీసులు లోపలంగా ముసళ్ళు బీక్కు తింటాయి దాంట్లో మాట్లాడే పనే లేదుగా ఇది ఒరిజినల్ అమ్మవారి టెంపుల్ చాలా జాగ్రత్తగా ఏమాత్రం ఇదైనా కూడా ఈ అమ్మవారిని తీసుకొని ముందరికి అటో ఆటో లోపలికి పోయి రాబో చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఇందులో రావడానికి తీసుకో ముఖద్వారం దగ్గర అమ్మవారి బొమ్మ పెట్టినారు ఇదిగోండి గుడి ఇది ఇదే స్వరంగం ఇందాక మనం పైన చూసిన స్వరంగమే ఇది కాకపోతే ఏంటంటే మనకు దారి తెలియదు కదా చాలా సంవత్సరాలు అయింది రాక ఇక్కడికి ఎప్పుడో మా చిన్నతనంలో ఇక్కడ ఉన్నాము ఈ మా నాన్నగారు పుట్టిన ఊరు ఇక్కడ లోపలికి ఇక్కడ నుంచి ఈయన ద్వారపాలకుడు చాలా ఒక వెళ్ళొచ్చు పడుకొని వెళ్ళాలా అక్కడికి వెళ్ళిన తర్వాత దారి ఉంటుంది అంటున్నారు అయితే లోపలికి వెళ్తే గబ్బిలాలు ఏముంటాయో తెలియదు కాపలా అంత ఇదిగోండి అలా దారి అయితే ఉంది బాగా క్లియర్గా కనపడుతుంది ఇక్కడ నుంచి శ్రీశైలము దారి అయితే దీని చరిత్ర ఏంటంటే ఒక పిల్లవాడు రాత్రి పూట వాళ్ళమ్మ కొట్టిందని తేరు మీద వచ్చి పడుకున్నాడు సంగమేశ్వరము శివాలయం దగ్గర తేరు మీద అంటే ఇక్కడే ఉండేది సంగమేశ్వరము తర్వా ఈ నీటి మునకలు అంటే శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన తర్వాత మునిగిపోయింది అందు ఇదంతా ఇక్కడ కింద ఉండే ఊళ్ళు ప్రాజెక్ట్ ఎప్పుడైతే కట్టినారో ఈ కింద ఉండే ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో ఊరు సంగమేశ్వరం అని ఇదంతా ఊరే అటు పైకి కానీ అట్లా ఇదిగోండి అటు అక్కడ ఇండ్లు కనపడుతున్నాయా అక్కడ కిందనే ఉండేది అనమాట ఊరంతా సంగమేశ్వరం అని చెప్పి ఊరు మొత్తం కిందనే ఉండేది అయితే ఎప్పుడైతే శ్రీశైలం ప్రాజెక్టు కట్టినారో అప్పుడు నీళ్ళల్లో మునిగిపోయింది ముందు జరిగింది అదే అనమాట ఆ పిల్లవాడు తల్లి కొట్టిందని వచ్చిన తర్వాత తీర మీద పడుకున్నాడు కదా అనుకోకుండా శ్రీశైలంలో తేలినాడనమాట శ్రీశైలంలో తేలితే పార్వతీ పరమేశ్వరులు అన్నారంట అతనితో ఇది చరిత్ర చెప్పుకుంటుంటారు తెలుసా బాబా ఈ చరిత్రానికి ఇది నేను చిన్నప్పుడు నాయనమ్మ వాళ్ళు చెప్తుంటే విన్నాను పైకి ఎక్కువ వస్తామంది తేరిన చేరిన తర్వాత నీవు ఎవరితోనైనా చెప్పినావంటే తలబగిలి తలబగిలత చస్తావు అని చెప్పి చెప్పినారంట చెప్పడంతో ఆ అబ్బాయి సరే అని చెప్పి ఇంటికి వచ్చినాడు భయపడుతూనే చెప్పేసినాడు అనమాట చెప్తే ఆ అబ్బాయి చెప్ ఆ అబ్బాయి చనిపోవడం జరిగిందంట తేరు మాత్రం మధ్యలోనే అక్కడనే ఆగిపోయిందంట అది గురు గుహలోనే ఎక్కడ ఆగిపోయిందని అది దాని గురించి సబ్జెక్ట్ వేరే ఉంది దాని దగ్గరికి వెళ్ళాలంటే కూడా ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఇంతకంటే ఘోరమైనటువంటి అడవిలోకి వెళ్ళాలి సరే ఇంకా వీడియో చెప్పుకుంటూ పోతే లెంతు ఎక్కువైపోతుంది కానీ అమ్మవారి చరిత్ర ఎంత విన్నా కూడా తనివి తీరంది ఇక్కడ లోపల అమ్మవారి విగ్రహం ఉండేది అది ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు మన ఈ స్వామి వాళ్ళందరూ ప్రోత్సాహంతో అందరి ఊరి వాళ్ళ ప్రోత్సాహంతో ఇక్కడ విగ్రహం పెట్టుకున్నారు అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజ చేస్తున్నారు ఎందుకంటే ఇదివరకు ఉన్న విగ్రహం చాలా పెద్ద విగ్రహం ఆ విగ్రహాన్ని చూస్తేనే చెమటలు పట్టాలి అంతటి భయంకర రూపంతో ఉన్నటువంటి అమ్మవారు కానీ శాంత స్వరూపిని ఇక్కడ అమ్మవారి దగ్గర ప్రజెంట్ పాత విగ్రహం లేదు జై జగజ్జనని అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను ఇక్కడ అమ్మవారికి ఇక్కడ బొడ్డులో బెల్లం పెడితే పిల్లలు కానటువంటి వాళ్లకు సంతానం కలుగుతుంది అన్నది ఇక్కడి నానుడి అంటే చెప్పేవాళ్ళంట ఇదివరకు మనకు అనుభవంలో లేదు కాకపోతే నమ్ముతారనమాట ఇక్కడ వాళ్ళు పరిపూర్ణంగా అంటే అమ్మవారి పవర్ అంతా తేజస్సుతో ఎంత వెలిగిపోతుందో చూడండి ఇక్కడ ఖచ్చితంగా అక్కడ అందువల్లనే బిలములో ఉండేటువంటి తల్లి బెల్లం కామాక్షమ్మగా పిలువబడుతుంది బిలములో ఉండేటువంటి తల్లి బెల్లం కామాక్షమ్మగా పిలువబడుతుంది అయితే ఇక్కడి నుంచి పాండవులు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఉంది దానికి చాలా దూరం వెళ్ళాలా అక్కడికే వెళ్దాము గుడి మరి మునిగిందో లేదో తెలియదు సరే ట్రై చేద్దాం ఇంత దూరం వచ్చినాం కదా మీకు చూపించడానికైనా ఇదంతా ఓపెన్ ప్లేస్ ఎంత దూరం చూస్తే అంత దూరం నీళ్ళు కనపడతాయి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది మా నాన్న చిన్నప్పుడు ఇక్కడే నేను కూడా చిన్నప్పుడు ఇక్కడే ఉండి పెరిగాను తిరిగిన ఇదంతా ఈ ప్రాంతం అంతా కాకపోతే ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలైంది నేను రాక ఇక్కడ దానివల్ల వచ్చేటప్పుడు ఈ మెట్లు మనం దిగుకుంటూ వచ్చాము వీడియోలు ఎంత అవుతుందని చెప్పి నేను మాట్లాడాలని ఉంది ఇంకా ఈ చరిత్ర ఎంత చెప్పినా తక్కువే విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసుకున్నది కూడా ఈడనే గాయత్రి మాతను ప్రసన్నం చేసుకుంది కూడా ఈ ప్రదేశంలోనే సరే ఫ్రెండ్స్ విశ్వామిత్రుని గుడి సంగమేశ్వరం దగ్గర ఉంది ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది నెక్స్ట్ అక్కడ చూద్దాం ఇది ఫ్రెండ్స్ అక్కడ కింది నుంచి బైక్ వచ్చేసరికి మస్ ఎందుకంటే వీడియో లెంత్ పెరుగుతుందని నేను కట్ చేశాను మా ఇదిగోండి ఇప్పుడు మనం వెళ్ళింది కిందికి డౌన్లోకి వెళ్ళి అమ్మవారిది తీసుకున్నది బండి దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సంగమేశ్వరం పోయిన తర్వాత చూసుకుందాము అక్కడ ఎందుకంటే మనము ఎన్నో తెలియని అద్భుతమైనటువంటి ప్రశ ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఎలాగూ వచ్చినాము కదా మన వాళ్ళు కూడా చూస్తారు కదా అనే ఉద్దేశంతోనే బాగుంటుంది ఫ్రెండ్స్ చూ కనీసం మనం వచ్చి చూడలేకపోయినా కూడా వీడియో ద్వారానైనా పది మందికి తెలుస్తుంది కదా అని